ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. థ్యాంక్ యూ. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి అప్లోడ్ చేయబడుతున్న షార్ట్ మెసేజెస్ కొన్ని వేల మంది వింటూ ఆత్మీయంగా బలపడుతూ మీ సంతోషాన్ని తెలియచేస్తున్నందుకు ప్రభు పేరిట మీకు నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ దినమంతా కృపా సమాధానములు మీకు మీ కుటుంబాలకు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. గడిచిన దినాల్లో అక్కివీడులోను నందిగామలోను మీటింగ్స్ జరిగాయి. మహా అద్భుతకరంగా ప్రభు ఆ మీటింగ్స్ జరిగించారు. ప్రార్థించిన మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మీటింగ్స్ పెట్టడానికి సహకరించిన బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. నిజంగా మీ అందరి ప్రార్థన ఫలితంగా ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఎక్కడ సువార్త కూడికలు పెట్టినా విస్తారమైన ప్రజలు ప్రపంచంగా ప్రభు తోడుకుని వస్తూ ఉన్నారు. చక్కని వర్తమానాలు అందించబడుతూ ఉన్నాయి, చక్కని స్కిట్స్ అందించబడుతూ ఉన్నాయి. తద్వారా ప్రజలందరూ యేసయ్యలో ఆనందించడానికి, ప్రభులో సంతోషించడానికి, అమూల్యమైన దేవుని వాక్యం విని ఉజ్జీవింపబడడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారండి. ఆర్కివీడ్లో జరిగినటువంటి మీటింగ్స్ గురించి చక్కని కామెంట్స్, ఫోన్ కాల్స్ ద్వారా వారి సంతోషాన్ని మాతో పంచుకున్నారు. అందులో ఒక బ్రదర్ ప్రసాద్ బ్రదర్ అని చక్కని కామెంట్ పెట్టారు. అది మీకు చదివించి వినిపించాలని మేము ఆశపడుతూ ఉన్నామండి. అయ్యా బాబోయ్, మనుష్య జ్ఞానం నేర్పు మాటలు కావు, ఇవి బిటిహెచ్ డిటిహెచ్ ల మేకప్ సౌండ్లు కావు, ఇవి ఆత్మ నేర్పు మాటలు. ఆత్మ అగుపరిచిన జ్ఞానం, ఆత్మ అగుపరిచిన మహిమ కాదా ఇది? ఓరి బాబోయ్, ఆత్మ సంబంధమైన బండలోని నీళ్లురా బాబు. పరిశుద్ధాత్ముడా ఉప్పెనల ఉద్ధృతిగా అగ్నిమయమైన ఉపదేశము ద్వారా నీ సేవకుని గుండా ప్రవహించినందుకు స్తోత్రం. నాకు ఏలియా రోషం, యహూ రౌద్రం, ఫీనెహాసు కోపం, పూర్వపు పెంతికోస్తు ఉజ్జీవపు దినాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. నేను కాలుచున్నాను, నేను మండుచున్నాను. విన్నారు కదండి, నిజంగా ఆ బ్రదర్ ఆ మీటింగ్స్ లో విన్న వాక్యం ద్వారా తను పొందిన అనుభూతిని తెలియపరిచాడు. మాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అండి? నిజమండి. మేము ఈ మీటింగ్స్ కొరకు ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన బిడ్డలు పగలనక రాత్రి అనక కొన్ని నెలల నుంచి కష్టపడ్డాం. అయితే ఆ మీటింగ్స్కి వచ్చిన ప్రజలను చూసి ఆకివీడులో కానీ నందిగామలో కానీ వేసిన చైర్స్ సరిపోక, గ్రౌండ్ సరిపోక మొత్తం కిక్కిరిసిపోయేటట్లుగా ప్రవాహంలాగా ప్రభు ప్రజలను నడిపించారు. ఆ మీటింగ్స్ జరిగిన విధానం చూసిన తర్వాత మేము పడిన కష్టం అంతా మర్చిపోయేటట్లుగా దేవుడు కృప చూపించారు. ఏసయ్య ఒక మాట అన్నారు కదా, ఒక తల్లి శిశువును కనేటప్పుడు ఎంతో ప్రసవ వేదన పడుతుంది. ఆ బిడ్డను కని కన్న బిడ్డను చూసిన తర్వాత తన బాధ అంతా మర్చిపోతుంది అని బైబిల్లో రాయబడి ఉంది కదా. మేము ఎంత ప్రయాసపడ్డామో ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన కుటుంబాలు పగలనక రాత్రి అనక ఎంతగా ఈ మీటింగ్ కొరకు అహోరాత్రులు శ్రమించారో ఆ శ్రమంతా మర్చిపోయి ఇంకెక్కువగా దేవుని కార్యాలు చేయటానికి వారి మీ ప్రోత్సాహం మమ్మల్ని ఎంతో పురికొల్పుతుంది. మంచిది. రాగల కాలంలో ఇంకా అనేక చోట్ల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని సలహాలు ప్రారంభించాం. ప్రత్యేకంగా రేపటి నుండి 24, 25, 26 తారీఖులు జనవరిలో కాకినాడలో మీటింగ్స్ జరగబోతున్నాయి. కుటుంబాలు కుటుంబాలుగా వేలాది ప్రజలుగా తరలిరండి. కాకినాడ పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు రేకెత్తించబోతున్నారు. అలాగే ఫిబ్రవరి మాసం నుండి ఇంకా అనేక చోట్ల అండమాన్ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో, అలాగే పాలకొల్లు ప్రాంతంలో, అలాగే సత్తుపల్లి ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, బోధన్ ప్రాంతంలో ఇంకా అనేక చోట్ల సువార్త కూటాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. ఈ పనిలో మీరందరూ పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాలు మాత్రమే కాదు ఇంకా అనేక చోట్ల సువార్త కూటాలు ఏర్పాటు చేయమని
కొన్ని ప్రాంతాలకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అనయ్య, ఈ సత్య బోధ, ఈ అపోస్తుల బోధ మా ప్రాంతాల్లో కూడా వినిపించబడాలి. మీరు తప్పకుండా రావాలి, మేము ఆర్థికంగా చేయూతనిస్తామని ఎంతోమంది ప్రజలు ప్రేరేపించబడి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీ అందరికీ ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా నిండు కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మీటింగ్స్ అన్ని ఈవినింగ్స్ లైవ్ ఇవ్వబడుతూ ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చక్కగా లైవ్ చూసి వాక్యం విని మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్, మంచిది. ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన దేవుని లేఖన భాగాన్ని ధ్యానించుదాం. అపోస్తలైన పౌలు గారు దెసలోనికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనము మేలుకొని ఉన్నను, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, నిద్రపోవుచు ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తము, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన, ఆయన మన కొరకు మృతి నొందెను, మన కొరకు మృతి నొందెను. ప్రైజ్ గాడ్. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, యేసయ్య దేని కొరకు మృతి పొందారు అంటే, పౌలు గారు అంటారు, మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, ప్రతి క్షణం దేవునితో కూడా మనం బ్రతకాలని, దేవునితో కూడా కలిసి జీవించాలని దాని కొరకు యేసయ్య మృతి పొందారట. సహజంగా యేసుక్రీస్తు వారు ఎందుకు మృతి పొందారు అనంటే, ఎవరైనా వెంటనే చెప్పే మాట ఏంటంటే, మన పాపాలు క్షమించబడటానికి యేసయ్య మృతి పొందాడండి అని మాట్లాడతారు. అది తప్పేం కాదు, వాస్తవమే. దానితో పాటు మరి విశేషంగా యేసయ్య ఎందుకు మృతి పొందారో తెలుసా? ప్రతి దినం యేసయ్యతో నువ్వు బ్రతకాలని. ప్రతి దినమే కాదు, ప్రతి గంట, ప్రతి గంటే కాదు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ఇంకా చెప్పాలంటే క్షణక్షణం యేసయ్యతో నీవు బ్రతకాలని. నీవు యేసయ్య, యేసయ్య నీవు, మనం కలిసి ప్రతి క్షణం బ్రతకాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఏదో ఆదివారం మందిరానికి వచ్చి వారంలో ఒకరోజు దేవునితో గడిపే భక్తి మాత్రమే కాదు దేవుడు కోరుకుంటుంది. ఉదయం లేచి ఒక గంట ప్రార్థన చేసుకొని, సాయంత్రం ఒక అర్ధగంట కుటుంబ ప్రార్థన చేసుకొని, అమ్మయ్యా ఈరోజు 2 గంటలు దేవునితో గడిపాను అని ఒక 2 గంటలకు దినంలో నీ భక్తిని పరిమితం చేయాలి అనేది కాదు దేవుని యొక్క ఆశ. యేసయ్య ఆశ ఏంటో తెలుసా? నువ్వు మేల్కొని ఉన్నా, ప్రతి క్షణం క్షణక్షణం యేసయ్యను నువ్వు అనుభవించాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో 2 ఉపకరణాలను గుర్చి మీతో ఒక చిన్న విషయం పంచుకుంటాం. చూడండి, దీన్ని చూస్తున్నారు కదా, మందసపు పెట్టె అని అంటారు. ఈ మందసపు పెట్టె పైన కరుణాపీఠం, కరుణాపీఠానికి పైన కెరూబులు. ఈ కరుణాపీఠము కెరూబులు, చూడండి, కరుణాపీఠము కెరూబులు, ఇదంతా ఒకే ముద్దలో నుంచి, ఒకే బంగారు ముద్దలో నుంచి తయారు చేస్తారు. అంటే ఒకే ముద్ద తీసుకొని కరుణాపీఠాన్ని చేసి ఈ కరుణాపీఠంలో నుండి ఇటువైపు ఒక కెరూబు, ఇటు ఒక కెరూబు తయారు చేస్తారు. ఈ కెరూబులు అతికించినవి కాదు, ఒకే ముద్దలో నుండి కరుణాపీఠము కెరూబులు ఏకాండంగా చేయబడ్డాయి. అలాగే చూడండి, ఇది దీపవృక్షము. ఎస్, ఇది కూడా ఒకే ముద్దలో నుండి తయారు చేయబడింది. ఆమేన్. దీన్ని ప్రకాండము అని అంటారు. ఎస్, ఇవి కొమ్మలు, వీటిని కొమ్మలు అంటారు. విన్నారు కదా, ఇక్కడ విషయం చూడండి. ఈ కరుణాపీఠం కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. పైన కనపడుతున్నటువంటి ఈ 2 కెరూబులు యేసయ్య నమ్ముకొని యేసయ్యను ఆరాధిస్తున్న దేవుని పిల్లలకు గుర్తుగా ఉంది. ఎలా గుర్తుగా ఉందో తెలుసా? యేసయ్య అంటారు కదా, నా నామంలో ఏకీభవించి ప్రార్థిస్తారు, ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటాను అని అన్నారు. అద్భుతం తెలుసా, ఈ కెరూబుల మధ్యలోకి దేవుని మహిమ దిగొచ్చేది. కరుణాపీఠం కరుణాస్వరూపైన యేసుక్రీస్తు వారైతే, ఈ కెరూబులు యేసయ్యను ఆరాధించే యేసయ్య పిల్లలు. కరుణాపీఠమైన యేసయ్య
యేసయ్యను ఆరాధించే పిల్లలు ఎలా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు తెలుసా? ఏకాండమై ఉండాలి. అతికించిన భక్తి ఉండకూడదు, పూసుకున్న భక్తి ఉండకూడదు. ఏ భక్తి ఉండాలి? ఏకాండమై ఉండాలి. ఏకాండము అంటే మీకు అర్థం తెలుసు కదండి. ఇప్పుడు నేను కెరూబులను కదిలించాలనుకున్నాను. కెరూబులను కదిలిస్తే కెరూబుతో పాటు ఎవరు కదులుతున్నారు? కరుణాపీఠం కూడా కదులుతుంది. ఇప్పుడు కరుణాపీఠాన్ని నేను కదిలించాను, కరుణాపీఠంతో పాటు ఎవరు కదులుతున్నారు? కెరూబులు కదులుతున్నాయి. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, నువ్వు కదులుతూ ఉంటే నీతో పాటు యేసయ్య కదలాలి. నువ్వు కూర్చుంటే నీతో పాటు యేసయ్య నీతో పాటు కూర్చోవాలి. నీవు లేస్తే యేసయ్య నీతో పాటు లేవాలి. నీవు నడిస్తే నీతో పాటు యేసయ్య నడవాలి. యేసయ్య నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యేసయ్య లేని క్షణం, యేసయ్య లేని నిమిషం, యేసయ్య లేని రోజు నీ బ్రతుకులో ఒక్కటి కూడా ఉండకూడదు యేసయ్య కోరుకుంటున్నాడు. తమ్ముడు, యేసయ్య నీవు ఏకాండంగా బ్రతికితే మన మధ్యలోకి దేవుని మహిమ దిగొస్తుంది. ఈరోజు ప్రతి క్షణం యేసయ్యతో బ్రతుకు. నిశ్చయంగా ఈ దినం నీవు నీ కుటుంబం దేవుని మహిమను చూచినట్లుగా దేవుడు ఒక అద్భుతం జరిగించబోతున్నాడు. చూడండి, ఇక్కడ ఇది దీపవృక్షము, దీన్ని ఒకే ముద్దలో నుండి తయారు చేశారు. ఎస్, దీన్ని ప్రకాండం అంటారు. ఇవి కొమ్మలు, ప్రకాండము కొమ్మలు ఏకాండంగా తయారు చేయబడ్డాయి. ఎక్కడ అతుకులు లేవు, ఎక్కడ జాయింట్స్ లేవు. అదే అంటారు కదా, అతుకులు బతుకులు. ఏసయ్యతో మన భక్తి అతుకులు బతుకులుగా ఉండకూడదు, అతుకుల భక్తిగా ఉండకూడదు. ఎస్, థాంక్యూ. అనువనువు ఏసయ్యతో మిలితమై జీవించాలి. ఆమేన్. ఏసయ్యలో లీనమై మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రకాండము ఏసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఎస్, కొమ్మలు మనకు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఏసయ్యని నమ్మిన దేవుని బిడ్డలకు ఈ కొమ్మలు సాదృశ్యంగా ఉన్నాయి. ఎలా అంటే, యేసుప్రభు ఒక మాట అంటారు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాలో ఉన్నటువంటి తీగలు. ప్రకాండాన్ని పట్టుకుని పక్కకి జరిపామనుకోండి, కొమ్మలు కూడా దానితో పాటు జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా కొమ్మలను పట్టుకుని ఈ పక్కకి జరిపామనుకోండి, ప్రకాండం కూడా కొమ్మలతో పాటు జరుగుతూ ఉంది. అది ఇది ఏకాండము అంటే. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, కొమ్మగా పిలువబడుతున్న నీవు కదిలేటప్పుడు నీతో పాటు ప్రకాండమైన యేసయ్య కూడా కదలాలి. వింటున్నారు ఈ మాట? క్రైస్తవ జీవితంలో కూర్చున్నా లేచినా నీ మనసు ఎప్పుడు దేవుని గురించి ధ్యానిస్తూ ఉండాలి. నీ నాలుక ఎప్పుడు కూర్చున్నా లేచిన స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని నిరంతరము నీ నాలుక దేవుని స్తుతిస్తూ ఉంటా ఉండాలి. అందుకని పౌలు గారు అన్నారు కదా, మీ నోట బూతులు కానీ మీ నోట సరసోక్తులు కానీ రానివ్వకండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి అంటాడు. మనం ఎట్లా ప్రభుతో అనుక్షణం ఉండాలో నేను చెప్తాను. మనం ఆడవాళ్ళం కదండి, బట్టలు ఉతుకుతూ ఉంటాం కదా ఈ కాలంలోనంటే. మనం ఆడవాళ్ళము అంటే ఇప్పుడు లైవ్ చూసే వాళ్ళు అందరూ ఆడవాళ్ళు కాదు కదా, సారీ తమ్ముడు, ఏమనుకోవద్దు, సారీ. ఆడవాళ్ళ గురించి చెప్తూ ఉన్నానండి. ఎస్, ఆడవాళ్ళు బట్టలు ఉతికేటప్పుడు పూర్వకాలంలో, ఇప్పుడు అన్ని వాషింగ్ మిషన్లు వచ్చేసాయి, ఆ పని లేకుండా పోయింది. పూర్వకాలంలో బట్టలు ఉతికేటప్పుడు ఇట్లా పైకి ఎత్తిన తర్వాత అంటారు కదా, అయితే ఏసే బిడ్డలుగా మనం బట్టలు ఉతికేటప్పుడు ఏమనాలి? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఈ రీతిగా ప్రతి క్షణం ఏసయ్యతో మనం గడపాలి. దీన్నే ఏమంటారా అంటే ఏకాండంగా బ్రతకటం. ఒక అద్భుతమైన దైవ సేవకుడు ఉన్నారు, ఆయన పేరు డిఎల్ మూడీ గారు. విన్నారు కదా, ఆ దైవజనుడు ఒకసారి మాట్లాడేటప్పుడు, నేను యేసు ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో రోజుకొచ్చి ఒక అర్ధగంట దేవునితో గడిపేవాడిని, అదే నాకు గగనం అయిపోయేది. ఆ తర్వాత రోజుల్లో రోజుకొచ్చి ఒక 2 గంటలు దేవునితో గడిపేవాడిని, కొన్ని సంవత్సరాల తర్వాత రోజుకొచ్చి
ఒక 4 గంటలు దేవునితో గడిపేవాడిని. ఆయన భక్తులు శిఖరంగా ఎదిగిన తర్వాత ఏమంటారో తెలుసా, ఇప్పుడైతే ప్రతి క్షణం 24/7 365 డేస్ మేల్కొని ఉన్నా నిద్రపోతూ ఉన్నా ప్రతి క్షణం నేను దేవునితో బ్రతుకుతున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఒక మనిషికి ప్రతి క్షణం దేవునితో బ్రతకటం సాధ్యమేనా? 100కి 1000% సాధ్యమే. ఎందుకో తెలుసా, క్రైస్తవుడు శరీరంతో దేవుణ్ణి ఆరాధిస్తాడు, మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఆత్మలో దేవుణ్ణి ఆరాధిస్తాడు. ప్రైస్ గాడ్. విన్నారా? ఒకవేళ శరీరం పనిచేయొచ్చు, ఆత్మ దేవుని గురించి ధ్యానించు, మనసు ఆలోచించవచ్చు, శరీరం దేవుని స్తుతిస్తాడు. అందుకనే యేసయ్యను మనం శరీరంతో ఆరాధించాలి, మనస్సుతో ఆరాధించాలి, ఆత్మలో ఆరాధించాలి. ఒక గొప్ప భక్తుడు ఉన్నారు, ఆయన పేరు బ్రదర్ లారెన్స్. ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు, ప్రతి క్షణం దేవుని సన్నిధిని అనుభవించటం ఎలా. వినండి వినండి, ప్రతి ఆదివారం కాదు, ఉదయం లేవటంతో 1 గంట కాదు. ఆ దైవ సేవకుడు అంటాడు, ప్రతి క్షణం దేవుని సన్నిధిని అనుభవించటం ఎలా. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. ఆయన ప్రతి క్షణం దేవుని సన్నిధిని తాను ఎలా అనుభవించాడో తన స్వీయ సాక్ష్యాన్ని రాస్తాడు. ఆయన మన ఆర్సిఎం ఫాదర్స్ దగ్గర పరిచారకుడిగా పనిచేసేటప్పుడు ఆ ఫాదర్స్ బట్టలు ఉతికేటప్పుడు ఉతుకుతూ ఉతుకుతూ ప్రార్థన చేసుకునేవాడట, దేవా ఇదిగో ఈ తెల్ల బట్టకున్న మైల ఎట్లా మురికి వదిలిపోతుందో, నా హృదయానికి ఉన్న మురికి కూడా వదలగొట్టయ్యా. ఫాదర్లు నిలబడి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటారు, ఆ వాక్యం ప్రకటించేటప్పుడు ప్రజల హృదయాలు కూడా వాక్యం చేత తెల్లగా మారాలయ్యా, శుద్ధిగా మారాలయ్యా అని బట్టలు ఉతికేటప్పుడు దైవ ధ్యానంతో బ్రతికేవాడట. ఎంత విచిత్రమైన అనుభవం చూడండి. ఆ బ్రదర్ లారెన్స్ కూరగాయలు కట్ చేసేటప్పుడు, కూరగాయలు కట్ చేస్తా, వాటిని ముక్కలు ముక్కలు చేస్తా, ఏమని ప్రార్థన చేసుకునేవాడో తెలుసా, దేవా ఈ కూరగాయలు ఎట్లా ముక్కలు ముక్కలుగా విరిగి ఆహారంగా మారాయో విరిగినలిగిన హృదయం నాకు దయచేయ్యా, విరిగినలిగిన హృదయంతో నేను అనేకులకు ఆహారంగా మారాలయ్యా అని కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవించింది. చీపురు కట్ట పట్టుకొని ఊడ్చేటప్పుడు, దేవా చెత్త అంతా ఎట్లా ఓడవబడుతుందో, నా హృదయంలో ఉన్న చెత్త అంతా ఓడవబడాలయ్యా, అయ్యా మా మందిరానికి వచ్చే ప్రజల హృదయాల్లో ఉన్న చెత్త అంతా ఓడవబడాలయ్యా అని. చూడండి, తన పని చేసుకుంటా కూడా ప్రతి క్షణం దేవునితో గడిపేవాడు. ఇప్పుడు చెప్పండి, మేల్కొని ఉన్నంతసేపు దేవునితో గడపటం మనిషికి అసాధ్యమా? సాధ్యమే. ముగిస్తున్నాను ఇక్కడ. మనం ప్రతి క్షణం ఏసయ్యతో బ్రతికితే, ఏసయ్య అన్నారు కదా నేను ద్రాక్షావళిని, మీరు నాలో ఉన్నటువంటి కొమ్మను. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించు. ఎట్లా ఫలిస్తాడట? బహుగా ఫలిస్తాడు. ఏసయ్య ప్రభు బిడ్డ, ప్రతి క్షణం కొమ్మ చెట్టుతో ఏకాండం అయిపోయినట్లు ఏసయ్యలో నువ్వు ఏకాండం అయితే నీ భక్తి 30 దంతులుగా 60 దంతులుగా నూరంతలుగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. నువ్వు ఎలా ఫలిస్తావో తెలుసా, నూరంతలుగా బహుగా ఫలించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. భక్తి జీవితంలో మనం సరిగ్గా ఫలించలేకపోవటానికి కారణం ఏంటంటే, దేవునితో మన సహవాసం ఆదివారం మందిరానికి వచ్చినప్పుడే, లేదు ఉదయం 1 గంట సాయంత్రం 1/4 గంట. ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. చెట్టులో కొమ్మ ఏకాండం అయిపోయినట్లు, కరుణాపీఠానికి కెరూబులు ఏకాండం అయిపోయినట్లు, కరుణాస్వరూపి అయిన ఏసయ్యతో మేల్కొని ఉన్నంతసేపు ప్రతి క్షణం
మనం దేవునితో గడుపుతుందాక. చెల్లి తమ్ముడు, ఈరోజు అలాంటి భక్తి జీవితం చేద్దామా? ఈరోజే కాదు, ఈ వాక్యం జీవితాంతం గుర్తుంచుకుని ప్రతి క్షణం కాదు క్షణక్షణం యేసయ్యను మనం అనుభవించుదుంగాక. ఆమేన్. రేపు వచ్చే సెషన్లో కలను గుర్చి పౌలు గారు అన్నారు, మనం మేలుకొని ఉన్నా నిద్రపోతూ ఉన్నా, అంటే నిద్ర కూడా దేవునితో ఉండటం సాధ్యమేనా? కలను గుర్చి రేపు మనం విందాం. మంచిది. కృపా సమాధానములు మనందరికీ తోడుగా ఉండునుగాక. దైవ జనరాలు ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తారు. క్షణక్షణం ఈ దినం నుంచి ప్రభుతో మనం బ్రతుకుదుంగాక. దైవ జనరాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, స్తోత్రమయ్యా, మంచి దేవా, చాలిన దేవా, మేము నిద్రపోతూ ఉన్నా మేలుకుని ఉన్నా మీతోనే ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు నాయన. మీ ఆశను తీర్చే బిడ్డలుగా మేము ఉండేటట్టు మీరు మాకు సహాయం చేయండి. మీరు నిజమైన ద్రాక్ష వల్లయ్యా, మేము మీలో నిలిచి ఉన్న తీగలము తండ్రి. దేవా, మీలో నిలిచి ఉండి మీతో ఏకాండంగా ఉండి మీతో మీలో లీనమై ఉండి అణువణువు మీతో కలిసి దేవా మేము బ్రతకడానికి కృప చూపించండి. ఏదో ఒక గంట రెండు గంటలో కాదయ్యా, అనుక్షణం మిమ్మల్ని కలిగి మీతో కలిసి ఉండే మీతో అనుబంధం కలిగి ఉండే అనుభవాన్ని మా అందరికీ మీరు ప్రసాదించండి. వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఇట్టి అనుభవాన్ని మీరు అనుగ్రహించుదురుగాక. దేవా, మీ సన్నిధిలో అలా మేము బ్రతికితే తండ్రి మమ్మల్ని మీరు బహుగా ఫలింప చేస్తారని మాట్లాడారు కదయ్యా. అవును, ఈ వాక్యం విన్న ప్రతి విశ్వాసి ప్రతి బిడ్డ మిమ్మల్ని అంటుకట్టుకుని మీతో ఏకాండమై అనుక్షణము దేవా మీతో కలిసి బ్రతకడానికి, కలిసి జీవించి మీరిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాలు, విస్తారమైన ఆశీర్వాదాలు అనుభవించడానికి, మీలో బహుగా ఫలించడానికి మీ కృప చూపించి మహిమ పొందమని, నిండారుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది. సూర్యుడు ఉదయించకు మునిపే పడకల మీద నుంచి లేవండి. లేవటంతో మీ తొల్లిటి మాట దేవుని మాట వినండి. కృపా సమాధానములు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.